ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామం ఏంటంటే, సీఎం గారిని ఎవరైతే రాయిబెట్టి కొట్టాడో అని చెప్పి అనుమానితుడిగా తీసుకెళ్లి, ఎవరైతే ఒప్పుకున్నారని చెప్తున్నటువంటి సతీష్ తల్లిదండ్రులతో మనం ఉన్నాం. ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ములాఖత్కి ఇప్పుడు మేము ఇప్పటికీ సతీష్ని 2-3 సార్లు కలిసినా కూడా నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా నన్ను బెదిరించి నన్ను చంపేస్తామని చెప్పి భయపెట్టి ఈరోజు నన్ను నా చేత నిజం ఇట్లా ఒప్పించారు నా తప్పేం లేదని చెప్పి అతను వాపోతున్నాడని చెప్పి స్వయాన వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. సార్, అసలు ములాఖత్కి వెళ్ళినప్పుడు సతీష్ ఏం చెప్తున్నాడు, ఏంటి పరిస్థితి? అసలు శుక్రవారం రోజు వెళ్ళాం సార్, ఆయన రిమాండ్లోకి పెట్టిన రోజు వెళ్తే మా ఆవిడ నేనిద్దరం వెళ్ళాం. ఏంట్రా నానే, నేను మేము అడగను కూడా అడగలేదు, ఏంటి నానా ఏంట్రా ఏంద్ర ఎలా జరిగిందంటే, లేదు నానా నేను చేయలేదు ఆ రోజు, నేను నువ్వు చూసావు కదా నన్ను పనుకున్న ల్యాబ్కెళ్ళి సోమవారం నైట్ 10:30 11 గంటలకు వచ్చారు సార్ వాళ్ళు. ఏంటి సార్ వచ్చారు ఏంటి సార్ అంటే, ఏం లేదమ్మా మీ అబ్బాయి సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీ వచ్చింది, అది కావా నిజమా లేదా కనుక్కొని పంపించేస్తాం, మీరు స్టేషన్కి రండి, ఆర్ఆర్పేట స్టేషన్ తెలుసు కదా మీది, మీకు ఆధార్ కార్డు తీసుకొని రండి సతీష్ది అని అన్నారు సార్. నేను ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళే లోపల వాళ్ళు ఇక్కడ లేరు సార్. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారేమో అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్ కార్డు లేరు. అరగంట కూర్చున్నా, మళ్ళీ 1 గంట కూర్చున్నా. సరే మళ్ళీ ఇంకేమన్నా పిల్లలు మా మొత్తం అప్పుడు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత మీ అబ్బాయి ఒప్పుకున్నాడు, నేను నేరం చేశాను ఒప్పుకున్నాడు, తర్వాత రిమాండ్ విధించారు. రిమాండ్ విధించినప్పుడు ములాఖత్లో భాగంగా మీకు ఏం చెప్పాడు అతను, రాయిపెట్టి కొట్టానని చెప్పాడు, అది కొట్టమని చెప్పి ఆ దుర్గారావు అనే వ్యక్తి చెప్పాడని చెప్పాడు, ఏం చెప్పాడు? ఫస్ట్ సారి ములాఖత్కి ఫస్ట్ సారి మా ఆవిడ నేను వెళ్ళాను సార్. వెళ్తే ఏంటి సతీష్ ఏంద్రా ఏంది అసలు ఏందిరా అంటే, ఏం లేదు నానా రోజు తీసుకెళ్ళినా చీకట్లో తిప్పేసి నన్ను ఇలా గన్ను పెట్టి వెళ్తామని బెదిరించారు నానా. నేనైతే నాకేం తెలియదు, సీఎం గారు ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, వచ్చాడు నేను కేక్ అవి తెచ్చుకున్నాను, నా పుట్టినరోజు అని సంగతి తెలుసు కానీ నీకు, కేక్ తెచ్చుకున్నాను కానీ వెళ్ళాను నేను బీసింగ్ రోడ్ వెళ్ళి కేకాను బాంబులు తెచ్చుకున్నాను అంతే నానా, నేను వేయలేదు అని చెప్పాడు సార్. నాకైతే అలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఒక రకంగా సార్, మీ బాబుకి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, అంతకుముందే అతను చేయి కూడా ఇరిగింది, రెండు చేతులు అంటే స్వేచ్ఛగా ఇట్లా కదిలించలేని పరిస్థితిలో ఉంటాడని చెప్పి చెప్తున్నారు, నిజమేనా? అవును సార్, అవును సార్, మేము చెయ్యి ఇరిగింది సార్, ఇరిగింది కట్టి కూడా ఇక్కడ పెగసినారు ఆంధ్ర బ్యాంక్ పక్కన రాము క్లినిక్ అని ఉంటుంది సార్, అక్కడ కట్టించాం, దాంట్లో కట్టించాం. అదంతా ఉట్టిదే సార్, అదంతా డ్రామా, అది కావాలని చేశారు, అలా లేదు అనుకొని చేశారు, కానీ వాళ్ళు అనుకొని చేశారు తప్ప, ఇది కావాలని వాళ్ళు కనిగట్టి అలా సృష్టించుకున్నారు అంతే. సతీష్ తల్లి మదర్ కూడా ఇక్కడే ఉన్నారు, తల్లి అమ్మ మీకు ఏ బిడ్డ అయినా సరే తల్లికి చెప్తాడు, నిజం చెప్తాడు, తను కష్టాల్లో ఉన్నాడంటే తల్లి కన్నా కూడా ఆ నిమిషంలో ఆ అబ్బాయికి ఇంకెవరు గుర్తురారు. మీరు వెళ్ళినప్పుడు ములాఖత్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ అబ్బాయి ఏం చెప్పాడు, ఇలాగే చెప్పాడు, మేము అడగక ముందే చెప్పారు సార్, నేను అసలు కొట్టలేదమ్మా, నేను లేను అసలు, నాకు తెలియదు, నన్ను ఇట్లా చీకట్లో తీసుకెళ్ళి కొట్టి బెదిరించేసి నువ్వు ఒప్పుకోకపోతే నేను గన్ను పెట్టి పేల్చేస్తాము అని బెదిరించారమ్మా, నేను అందుకే ఒప్పుకున్నానమ్మా అని చెప్పేసి ఏడుతున్నాడు బాబు. దుర్గారావు పేరు కూడా అంటే అతని పేరు కూడా ఉందని చెప్పి చెప్పమన్నారా, లేకపోతే ఆ పేరు కూడా చెప్పమన్నారంట, దుర్గారావు ఏయించాడని చెప్పి చెప్పమన్నారు, చెప్పమన్నారంట. ఇదంతా కూడా మీ దగ్గరికి ములాఖత్కి వెళ్ళినప్పుడు వాపోతున్నాడు అబ్బాయి, అబ్బాయి ఏడ్చుకుంటే చెప్తాను, మేము అడక ముందే చెప్తున్నాడు బాబు అలా చేశారమ్మా. మీకు కోర్టులు కానీ లేకపోతే మీడియా కానీ అందరూ సపోర్ట్ ఉన్నారమ్మా, ఉండబట్టే ఈ మాత్రమైనా కేసు ముందుకు జరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు కోర్టు న్యాయమూర్తికి కానీ లేకపోతే మీడియాకి కానీ ప్రజలకు కానీ, మీరు అతని తల్లిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మా అసలు అలాంటి వ్యక్తి కాదు, మా అబ్బాయి కారంగా పనిచేయదు, ఒక రోజు వెళ్తే ఒక రోజు ఇంట్లోనే ఉంటాడు, బయట వాళ్ళమ్మడు కూడా పనికి మేము పంపం, వాళ్ళ నాన్నగారు అమ్మటే వెళ్తాడు లేకపోతే లేదు, ఒక రోజు వెళ్తే ఒక రోజు ఇంట్లోనే ఉంటాడు, ఉండేవాడు కాదు, అలాంటి పనులోడు కాదు. అసలు మేము పుట్టి పెరిగిన కాల్చి మాకు అసలు అలా పార్టీలు అమ్మటి ఇటు తిరగటం మాకు అలవాటు లేదు, పనే ఇల్లు మాకు అంతే. అమ్మ మీరు అమ్మమ్మగా ఉన్నారు, అసలు ఏంటి సతీష్ నాయనమ్మగా సతీష్ అసలు ఏం చెప్తున్నాడు? వచ్చినప్పుడు జగన్ వచ్చినప్పుడు అక్కడికి లేడు సార్, బీసీన్ రోడ్డు వెళ్ళి కేకుకీను బాంబులు తెచ్చుకుంటామంటే పుట్టినరోజు అంటే నేను డబ్బులు ఇచ్చాను, అదేందో నన్ను చంపేయమను, బాబుని వదిలేయమను, నేను పుట్టినరోజుకి నేను ఆ బాబుని పంపించటం కేక్కి డబ్బులు ఇవ్వటం నా తప్పు, వెళ్ళి బీసీన్ రోడ్డు తెచ్చుకున్నాడు, కేక్ కట్ చేసుకోవటానికి బాబు చేస్తే బాబు రాయి, ఆ రోజు ఆ మీటింగ్లో బాబు లేడు, కేక్కి వెళ్ళాడు, బాంబులకి వెళ్ళాడు, బాబు లేడు. ఈ పోలీస్
ఇదిగా కూడా అబ్బాయి చెయ్యి రాము హాస్పిటల్ ఎచ్చరదీతమ్మ చెయ్యి ఇరిగిపోయిందమ్మ అని అంటే ఆయన చేతులు ఇలాగుంటే మనలాగుండవు, ఇలాగుంటది బాడీ కూడా లోనకుంటది, ఒక పక్కే మీదరుకుంటది, లీకు హయాసం బాబు మంచి హెల్త్ మంచిగా ఉండదు. ఆ నాన్నగారమ్మటే పనికి వెళ్తాడు లేకపోతే ఇంట్లో ఉంటాడు. అంతేగాని సార్ ఇలాగ మేము జగన్ని కొట్టి అంతటి మానలం కాదు సారు. ఆ బాబుని అనవసరంగా ఇరికిచ్చారు, పుట్టినరోజు చేసుకోవటం తప్పైంది. గవర్నమెంట్కి అందరిని మా బాబుని మాకు అప్ప చెప్పమని కోరుకుంటున్నాం సారు. నేనే నేనే బాబు డబ్బులు ఇచ్చింది కేక్. రజనీ గారు లాయర్ గా మీరు ఇలాంటి కేసులు ఎన్నో చూసుకుంటుంటారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాయేసి కొట్టడం అంటే అది సామాన్యులు చేసే పని కాదు. అంత గురి చూసి కొట్టాలంటే కూడా అతనికి ఎంతో కొంత గురి ఉండాలి. ఆ చేతులు బాగోవు, అంతకు ముందే చేతులకు దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి కట్లు కూడా కట్టిన పరిస్థితి అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అసలు మీరు ఏం చెప్తారు, దుర్గారావుని తీసుకెళ్లి ఎంత టార్చర్ చేసినా కూడా అబ్బాయి ఖచ్చితంగా నా ప్రమేయం లేదు, అసలు అబ్బాయి ఎవరో తెలియదని చెప్పాడు. సతీష్ పేరెంట్స్ మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా దుర్గారావుతో ఈ సతీష్ తల్లిదండ్రులు మాట్లాడారట. రెండు కాళ్ళు చీల్చి మొండెం తల పైకి విసిరేసి ఎంత ఇదిగా కొట్టి హింస పెట్టినా ముగ్గురు బిడ్డల తండ్రి ఓర్చుకొని ఒప్పుకోకుండా నాకేమాత్రం సంబంధం లేదని తేల్చేశాడు. కానీ మా బిడ్డకి ఆరోగ్యం సరి ఉండదు, గుండె లోపలకు ఉంటుంది, రెండు చేతులు ఇట్లుంటుంది, ఆయాసం వచ్చింది, పైకి కిందకి ఏలాడదీస్తే వాడు ఆయాసంతో చచ్చిపోయే అవకాశాలు ఉంటాయమ్మా. ఆ నొప్పి తట్టుకోలేక నా బిడ్డ ఒప్పుకున్నాడు తల్లి. ఆ పాపానికి ఈరోజు మా కుటుంబం మొత్తం కట్టగట్టుకొని చచ్చిపోతాం అనే పరిస్థితి అండి. ఇంకోటి ఏంటంటే నేను డాక్టర్ గారి హెల్త్ రిపోర్ట్స్ కూడా తీసుకొస్తాను. రెండు చేతులు ఇట్లున్న వ్యక్తి గురి చూసి 365 డిగ్రీలు పైకెత్తి ఎలా కొట్టగలిగాడు, అతను కొట్టానని ఒప్పుకున్నప్పటికీ, అంటే రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి తనంతట తాను తన నేరం ఒప్పుకున్నప్పటికీ దాన్ని నేరంగా పరిగణించబడదు. అతను ఒప్పుకుని రాసేస్తే ఇంక నువ్వెందుకు, నీ ఉద్యోగం ఎందుకు? సో ఖచ్చితంగా దీని మీద సిఐడి ఎంక్వైరీ వేయించండి, సిబిఐ ఎంక్వైరీ వేయించండి. బాగా డబ్బున్న వాళ్ళకే కాదు సిబిఐ ఎంక్వైరీ, పేదవాళ్ళకి దళితులకి మట్టి పని చేసుకునే అమాయకులు ఇలాంటి వాళ్ళ కోసం కూడా సిబిఐ ఎంక్వైరీ రావాలి. అసలు రాయి అసలు ఉందా, అసలు ఈ బిడ్డలకి ఏం సంబంధం? ఆ పరిసర ప్రాంతాల్లో గూగుల్ టేక్అవుట్ లొకేషన్లో ఇతని ఫోన్ నెంబర్ వచ్చిందా? ఇతను ఎక్కడో బీసెంట్ రోడ్లో ఉన్నారని ఆ తల్లి ఆ నాయనమ్మ చెప్తున్నారు కదా. ఒక అనారోగ్యస్తుణ్ణి, ఛాతి ఇబ్బంది ఉన్నవాడిని రెండు చేతులు ఇట్లుండి వారం 10 రోజుల క్రితమే కట్లు తీశారు, కేవలం వారం రోజులు. ఆ చెయ్యి కూడా ఇరిగిపోయిందని యాక్సిడెంట్లో డాక్టర్ ధృవీకరించాడు. ఆ ఎక్స్రే రిపోర్ట్లు కూడా తీసుకొస్తాను. గౌరవ సిపి గారికి చెప్తున్నాను సార్, ఆ రాయి గురి చూసి విసిరి కొట్టడం మీ వల్లే కాదు, ఓపెన్ ఛాలెంజ్. అలాంటిది అనారోగ్యస్తుడు రెండు చేతులు ఇట్లున్న వ్యక్తి ఈ రోజులు గురి చూసి ఎలా కొట్టాడమ్మా? మీరు కొట్టిన దెబ్బలకి ఒప్పుకున్న ప్రతి ఒక్కడు ఈరోజు నేరగాడంటే మీరు దెబ్బలకి ఎవరైనా ఒప్పుకుంటారు? ఈరోజు తట్టుకోలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. మీరు రమ్మంటే వస్తున్నాడు, మీరు పరిగెట్టమంటే పరిగెడుతున్నాడు. ఇందాక కూడా సింగనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు తల్లిదండ్రులు. ఏమయ్యా నీ కొడుకు ఒప్పేసుకున్నాడు, ఇంకెందుకు పోండి అవతలకి అంటున్నాడట. అంటే ఎవడు కాడు నేరస్తుడు, నేనే నేరం చేశాను అని ఒప్పుకునే గడికి ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు, ఎంక్వైరీ ఎందుకు, విచారణ ఎందుకు, సిఐడి ఎందుకు, సిబిఐ ఎందుకు? కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రజనీ గారు ఆ కట్టు ఏదైతే ఉన్నాయో వాటి మీదే సీఎం గారు వెళ్ళి నామినేషన్ చేయడం కానీ, లేకపోతే ఇంకొక మాజీ మంత్రి గారు ఏదైతే కన్నుపోయిందని చెప్తున్నారో ఆయన కూడా అదే కట్టుతో వెళ్ళి నామినేషన్ వేసుకోవడం కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది అంటే మొత్తం అంతా గులకరాయి కట్టు హవా నడుస్తుంది అని చెప్పి జోకులు వేసుకునే పరిస్థితికి వచ్చేసామంటే అసలు ఏంటి? ఈ రోజున ఎంత 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పి మీ చట్టమే చెప్తుంటుంది. ఈ రోజున ఆ నిర్దోషిగా ఉన్నటువంటి సతీష్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు జరిగింది చెప్తున్నారు, అతనికి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? 100% అండి. ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం తెలంగాణ వెళ్ళే ప్రాణాలకు తెగించి చనిపోయిన బిడ్డలకి న్యాయం చేసినటువంటి దాన్ని ఈరోజు బిడ్డల్ని చనిపోకుండా వీళ్ళ నిర్దోషులుగా బయటకు తీసుకురావడం కానీ, అదే రకంగా నేను పుట్టి పెరిగిన ఏరియాలో విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా దుర్గమ్మ వారధికి మట్టి మోసినటువంటి ఈ కుటుంబాలని ఆ దుర్గమ్మే కాపాడుకుంటుందండి. ఈరోజు దుర్గారావు బయటకు వచ్చినా, ఈరోజు సతీష్తో ప్రాణాలతో నిర్దోషిగా బయటికి రాబోతున్నాడన్నా అది ఆ దుర్గమ్మ చలవేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దీంట్లో ఏ ఆధారాలు ఉండవు. సతీష్ అనారోగ్యస్తుడని, సతీష్ కట్లు కట్టించుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని, సతీష్ చెయ్యిరిగిన వాడు ఎలా గురి చూసి కొడతాడో డాక్టర్ని, దానికి సంబంధించినటువంటి బౌలర్ని బౌన్సర్లని మొత్తాన్ని కోర్టులో తీసుకొచ్చి చెప్పిస్తాను. ఎందుకంటే గురి చూసి కొట్టగల సమర్థుల్ని తయారు చేసే వాళ్ళు ఉంటారండి, విలువిద్య కారకుల్ని, వాళ్ళని నుంచో పెడతాను. ఇలా చెయ్యిరిగిపోయినోడు అంత ఎత్తుకి ఎలా కొట్టాడు? వివేకా స్కూల్లోంచి హైట్ నుంచి కొట్టడానికి అతనేమన్నా అతడు సినిమాలో మహేష్ బాబా? ఈరోజు సునీతమ్మ చెప్తుందండి, ముందు ఆ స్టిక్కర్ తీసేస్తే ఆ కుట్లు పౌడర్ వేసుకుంటే తప్ప హీల్ అవ్వదు,
కుట్లు హీల్ అవ్వకుండా పొద్దుకూకులు పొద్దుకూకులు ప్లాస్టర్ వేస్తుంటే లోపల చీము పట్టేసిద్ది అన్న, ముందు అది తీసేయి, గాలి వెళ్ళాల కుట్లకి. అసలు కుట్లు పడినయా, అసలు ఏంటిది? ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారు ఉన్నారండి, చక్కగా బాత్రూంలో పడ్డారు, అందరూ పోయి పలకరించి వచ్చారు, సానుభూతి వచ్చింది. నువ్వు కూడా గుండె నొప్పను, లేకపోతే నువ్వు కూడా బాత్రూంలో పడు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు. అంతేగాని నువ్వు ఒక రాజకీయ లబ్ధి కోసం ఒక సీన్ క్రియేట్ చేసుకొని దాంట్లో అమాయకులైన కుటుంబాలని బలిపశువులుగా చేస్తే, మొన్నటి రోజు దళితుడైనటువంటి కోడి కసిజీని అలాగో, ఈరోజు మైనర్ అయినటువంటి సతీష్ జీవితం అలాగే జైల్లోనే మగ్గబెట్టకుండా ఆ తల్లి, ఆ నాయనమ్మ, ఆ కుటుంబ సభ్యుల ఆవేశాలు, బాధలు మీరు వినండి. ఎందుకంటే అతన్ని కొట్టి రెండు కాళ్ళు చీల్చి తల మొండెం పైకి కిందకి ఏలాడదీసి రివాల్వర్ పెట్టి చంపేస్తానని 100 అడుగుల రోడ్లో గంట సేపు వెహికల్లో తిప్పి 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 అతనితో తెల్లారింటి 5 వరకు తిప్పారంట. అరే నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతావు, ఇక్కడే చంపి కాలువలో విసిరేస్తా, శవం దొరకదు, కుక్కలు బీకేస్తాయి, నువ్వు కనపడకుండా మాయమైపోయావు అనుకుంటారు, లేకపోతే అనుమానాస్పదం వెతుకుతున్నావు అనుకుంటారు. తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకి ఇంత ధైర్యంగా చెప్పిన ఇదే సతీష్ రేపు న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు అంత ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉంటుందా మేడం? ఎందుకంటే దుర్గారావు కొద్దిగా పెద్దవాడు, అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించినా కూడా అతను గట్టిగా నేను చేయలేదు కాబట్టి నేను చేయలేదు అని చెప్పి అంటే అతను ప్రమేయం లేదని చెప్పి వదిలేసిన పరిస్థితి. అంతే ధైర్యంగా ఈ రోజున సతీష్ కూడా న్యాయమూర్తి ముందు నిజం చెప్పే పరిస్థితి ఉందంట. ఉండదండి, ఎందుకంటే మీరు చూసారు కోడి కత్తి సీన్లో 5.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎలా సాగదీశాడో సతీష్, ఇక జీవితంలో నిజం చెప్పలేడు. ఎందుకంటే చెప్పడం అయిపోయింది, నేనే చేశానని జడ్జి గారి ముందు ఒప్పుకున్నాడు, ఎంక్వైరీలో ఒప్పుకున్నాడు, ఇక నేను చేయలేదని అతను చెప్పడానికి లేదు, అతను చేసే అవకాశం లేదని గౌరవ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరూపించి అతను నిర్దోషి సార్, అతను ఎవరో ప్రలోభ పెడితే చేస్తున్నాడు చెప్తున్నాడే కానీ అతను ఇష్టంగా చెప్పింది కాదు అనాలి. ఎందుకంటే ఈరోజు నిజాన్ని ఒప్పుకొని నువ్వు కాదంటే నిన్ను జైల్లో చంపేస్తాము, బయటకు వచ్చి ఎంక్వైరీ తీస్తుంటే యాక్సిడెంట్లో చంపేస్తాము, మీ తల్లిని చంపేస్తాను అంటూ భయపెడితే ఈరోజు అనారోగ్యంగా ఉన్నాడు, ఏదన్నా ఇబ్బంది అయి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా నిజాయితీగా ఈరోజు అడ్వకేట్లు అందరూ ఒక తాటి మీదకి వచ్చి అతను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ రిపోర్ట్సు, అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమనండి. వీళ్ళు తల్లిదండ్రులు అబద్ధం చెప్పుండొచ్చేమో బిడ్డ మీద ప్రేమతో, హాస్పిటల్ రిపోర్ట్లో టెస్టులు చేపించి ఆ చెయ్యి కూడా స్కాన్ చేపించి చెయ్యి ఇరిగిందా, 2 చేతులు బాగా భారీగా లెగుస్తుందా, ఒక బౌన్సర్ ఎంత హైట్ మీద లెగ్గలు కొట్టగలుగుతాడు, అతను ఎంత పరిగెట్టగలుగుతాడు, ఏ హైట్లోంచి కొట్టాడు, మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది చూడండి, మరి అంతే ఎత్తు మీద వారాహి వెహికల్ లాగా ఆయన వెహికల్ పెట్టి 2 అంతస్తుల బొమ్మలు పెట్టి ఇప్పుడు గురి చూసి కొట్టయ్యా సతీషు అని అంటారు. అప్పుడు గురి చూసి ఏమాత్రం చెయ్యి పైకెత్తి కొట్టగలుగుతాడో చూద్దాం, కొట్టలేడు కదా. అంటే కొట్టలేని వాడిని కొట్టాడని ఎందుకు ఒప్పాడు? లోపల కొట్టి కుమ్మితే వాడు నేరాన్ని ఒప్పుకున్న పరిస్థితి. సో ఇవన్నీ చివరిగా ఏం చెప్పదలుచుకున్నామా మీరు, ముఖ్యమంత్రి గారికి కానీ లేదా న్యాయమూర్తులకు కానీ, అంటే మీ దగ్గర మీ బిడ్డ మీ నిజం చెప్పగలుగుతాడు బయట చెప్పలేదు? మా బాబు అలాంటి కాదండి, మా బాబు అలాంటి కాదు, అసలు పుట్టినరోజు వేడుకలు చేసుకునే పిల్లడు ఈ రోజు జైల్లో ఉంటాడని మీరు అనుకున్నారమ్మా? ఎప్పుడైనా మేము అనుకోలేదు సార్, జరిగింది అనుకోలేదు సార్ మేము. అసలు మేము ఊహించలేదు సార్ ఇలా జరిగిద్ది అని, ఎలా జరగదో ఎలా జరిగిద్ది అని మేము ఊహించలేదు. ఎంతవరకు ఈ తల్లిదండ్రుల దుఃఖానికి మీరేం చెప్తారు మేడం? ఒక న్యాయమూర్తిగా సార్, విజయవాడలో మా కనకదుర్గమ్మ ఉందని దృఢంగా నమ్ముతున్నాం. దుర్గమ్మ వారధికి మట్టి మూసిన ఆ బిడ్డల్ని ఆ తల్లే కాపాడుకుంటుందని ధృవీకరిస్తూ, ఇలాంటి చచ్చు రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి గారు కొండ నాది అన్నందుకు కొండల్లో ఎలా కలిసిపోయాడో, అదే రకంగా విజయవాడలో అమరావతి వాళ్ళు పొంగళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు పొంగళ్ళు కింద పడేసి, ఈరోజు దుర్గమ్మ బిడ్డలుగా ఉండి మట్టి మోసే ఇలాంటి బిడ్డల్ని అవమానించి ఇబ్బంది పెడుతున్న ఆ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తల్లే ఆవిడ బలం చూపిస్తుందండి. ఎంతోమందికి శక్తి సామర్థ్యాలను చూపించి నిరూపించుకున్న మా దుర్గమ్మ మరొక్కసారి నిరూపించుకుంటూ సతీష్ నిర్దోషిగా బయటకు తీసుకొస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అనారోగ్యంతో ఉన్న సతీష్ అసలు ఆ ఘటన చేసి ఉండడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు, అట్లాగే దానికి సంబంధించిన అన్ని మెడికల్ ఆధారాలు కూడా సేకరించి ఆ అబ్బాయిని బయటికి నిర్దోషిగా తీసుకొచ్చే బాధ్యత తను తీసుకుంటానని చెప్పి రజనీ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఈ గులకరా ఎపిసోడ్ ఓవరాల్గా చూస్తే అతను రిమాండ్లో ఉన్నాడు, ఈరోజు నా ప్రమేయం లేదు అని చెప్పి ములాఖత్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నప్పటికీ కూడా మరి నిర్దోషిగా ఎలా బయటకు వస్తాడు అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.